రెండు జాబితాల్లో కలిపి మొత్తం వంద స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన కాంగ్రెస్ మరో పంతొమ్మిది స్థానాలు పెండింగ్ లో పెట్టింది సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కనిపించిన అసంతృప్తులు దృష్టిలో పెట్టుకుని మిగిలిన పంతొమ్మిది స్థానాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు సీనియారిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు సర్వేల ఫలితాలు ఇలా అన్ని లెక్కేసి మిగిలిన పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పెండింగ్ పంతొమ్మిది స్థానాల్లో ప్రధానంగా వినిపిస్తున్న నియోజకవర్గాలు సూర్యాపేట తొంగతుర్టి ఇక్కడి నుంచి ఎవరికి టికెట్ దక్కు ఆసక్తిగా కనపడుతోంది అయితే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరే ఇక్కడ నుంచి దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇక అటు తొంగుతుర్ అసెంబ్లీ స్థానానికి పిడమర్తి రవితో పాటు వడ్డేపల్లి రవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి అటు చెన్నూరు అసెంబ్లీ స్థానం ఎప్పటికే పెండింగ్ లో ఉంది బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఏ సమయంలోనైనా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది వివేక్ తో ఎప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి రేవంత్ స్వయంగా వెళ్లి వివేక్ తో భేటీ అయ్యారు చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది వివేక్ చేరిక దాదాపుగా ఖాయమైనట్లుగా ప్రచారం సాగుతోంది బీఆర్ఎస్ ను ఓడించగల సత్తా సామర్థ్యం బీజేపీకి లేదనే ఆలోచనతోనే కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఇక అటు చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ వివేక్ ఇలా చేరగానే అలా ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంది నిజానికి చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని సిపిఐకి కేటాయించినట్లు మొదటి నుంచి ప్రచారం జరిగిన చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది ఇక అటు కేటాయింపులో సామాజిక వర్గాల జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం పంతొమ్మిది ఎస్సీ స్థానాల్లో మాల సామాజిక వర్గానికి తొమ్మిది మందికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పది స్థానాల్లో మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది